ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాగార్జున సాగర్ జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో సాగర్ కు ఇన్ఫ్లో పెరిగింది. తెలుగు రాష్ట్రాల వరప్రధాని అయిన నాగార్జున సాగర్ తాజా పరిస్థితిపై మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. వరుస కరువుతో అల్లాడిన ఉభయ రాష్ట్రాల రైతాంగానికి ప్రజలకు ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయానికి వస్తున్న వరద నీటితో ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలలో చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో నిండడంతో పాటు అలుగులు పోస్తున్న పరిస్థితి ఉన్న క్రమంలో మరో పక్కన ఎగువ ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రం నుండి నీటిని పెద్ద ఎత్తున విడుదల చేయడంతో గత కొద్ది రోజులుగా నాగార్జున సాగర్ కు వరద ఉధృతి పెరిగింది. సుమారు 70,000 క్యూసెక్కుల నీటిని ఎగువ ప్రాంతమైనటువంటి ఆల్మట్టి ద్వారా జూరాలకు, అదేవిధంగా అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు చేరుకుంటున్న పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా 503.8 అడుగుల నీటి సామర్థ్యంతో పూర్తి స్థాయి డెడ్ స్టోరేజ్ కన్నా కూడా తక్కువకు పడిపోయిన నాగార్జున సాగర్ జలాశయంలో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతితో ప్రస్తుతం 530 అడుగుల మేర నీటి సామర్థ్యం చేరుకుంది. అయితే ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు పూర్తిగా నిలిచిపోవడంతో కేవలం 25,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎగువ ప్రాంతం నుంచి దిగకు వస్తున్న క్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం మనం గమనిస్తున్నాం 530 నుంచి 531 అడుగుల మేర నీటి సామర్థ్యం ఉంది. మొత్తంగా నాగార్జున సాగర్ నీటి సామర్థ్యం 595 అడుగులు కాగా 2009 సంవత్సరంలో పూర్తి స్థాయిలో నిండిన నాగార్జున సాగర్ జలాశయం సంబంధించి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయడం కోసం 26 క్రష్ గేట్లను పూర్తిగా తెరిచి నీటిని విడుదల చేసిన పరిస్థితి. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండకపోవడంతో గేట్లు తెరిచిన పరిస్థితి లేదు. అయితే నల్గొండ జిల్లాలో గడిచిన 3 సంవత్సరాలుగా వరుస కరువు నెలకొన్న నేపథ్యంలో నాగార్జున సాగర్ సంబంధించి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వ్యవసాయం పూర్తిగా కూడా బీడుభూములుగా మారిన పరిస్థితి ఉంది. మరో పక్కన సాగర్ జల వివాదానికి సంబంధించి, కృష్ణా వాటర్ సంబంధించిన జల వివాదానికి సంబంధించి ఇరు రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున కృష్ణా ట్రిబ్యునల్ బోర్డులో వాదోపవాదాలు జరిగిన క్రమంలో నాగార్జున సాగర్ జలాశయం నుంచి తాగునీటిని మాత్రమే వాడుకోవాలని కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో నాగార్జున సాగర్ జలాశయంలో గతంలో ఉన్నటువంటి 503 అడుగుల మేర నీటిని కేవలం సాగునీటికి మాత్రమే వినియోగించకుండా తాగునీటికి వినియోగించడం ద్వారా మెట్రోపాలిటన్ ప్రాంతమైనటువంటి హైదరాబాద్ నగరానికి 935 క్యూసెక్కుల నీటిని తాగునీటిగా అందించడం జరిగింది. మరో పక్కన సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా పరివాహక ప్రాంతం పూర్తిగా కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతమైనటువంటి కర్ణాటక, జూరాల, అదేవిధంగా శ్రీశైలం డ్యాంల నుండి ఇన్ఫ్లో పెరగడంతో నాగార్జున సాగర్ జలాశయం మరొకసారి నీటితో కలకలలాడుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మొత్తంగా నల్గొండ జిల్లాతో పాటు కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఖమ్మం జిల్లాలకు కూడా నాగార్జున సాగర్ జలాశయం నుండి సాగునీటితో పాటు తాగునీటిని అందించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం 530 అడుగుల మేర నీటి సామర్థ్యానికి చేరుకున్న నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి కేవలం 25,000 క్యూసెక్కులు మాత్రమే నీరు విడుదలవుతుండటంతో మరొక 2 లేదా 3 అడుగుల మేర మాత్రమే నీటి సామర్థ్యం పెరిగే పరిస్థితి ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు పూర్తిగా నిలిచిపోవడంతో వరద ఉధృతి దాదాపుగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న నీటి మట్టం ఏదైతే ఉందో ఈ నీటి మట్టం ద్వారా ఇరు రాష్ట్రాలకు సంబంధించి సాగునీటికి, తాగునీటికి నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా గత కొద్ది రోజుల్లో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తాగునీటికి, అదేవిధంగా సాగునీటికి నీటిని నాగార్జున సాగర్ జలాశయం నుండి వినియోగించుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం పెరిగిందని చెప్పవచ్చు. మరో పక్కన కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల చేసే పరిస్థితుల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరస్పర సమన్వయంతో పనిచేయడం ద్వారా మాత్రమే నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి కృష్ణా జలాలను వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు వ్యవసాయ రంగానికి, ఇటు సాగునీటికి, తాగునీటికి కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ జలాశయం వద్ద గతంలో నీటి లభ్యత, పూర్తి స్థాయిలో నీటి లభ్యత లేకపోవడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన కూడా పెద్ద ఎత్తున ఘర్షణ జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే మొత్తంగా వరుణుడు కరుణించడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురడంతో ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో దాదాపుగా 75,000 నుంచి 80,000 క్యూసెక్కులు గడిచిన వారం రోజుల్లో ఉండడంతో నాగార్జున సాగర్ జలాశయానికి నీటి మట్టం పెరిగింది. అయితే వర్షాలు పూర్తి స్థాయిలో ఎగువ ప్రాంతంలో నిలిచిపోవడంతో నీటి సామర్థ్యం, వరద ఉధృతి తగ్గిపోవడంతో ప్రస్తుతం 530 అడుగుల మేర ఉన్నటువంటి నాగార్జున సాగర్ జలాశయం మరికొద్ది రోజులు, అంటే ప్రస్తుతం వస్తున్న ఇన్ఫ్లో ఏదైతే ఉందో ఇన్ఫ్లో కారణంగా మరొక 2 లేదా 3 అడుగులు మాత్రమే పెరిగే పరిస్థితి ఉందని కూడా చెబుతున్నారు. మొత్తంగా నాగార్జున సాగర్ లో ప్రస్తుతం ఉన్న జలాశయంలో ఉన్నటువంటి నీటి మట్టాన్ని చూస్తే అటు రైతాంగానికి, ఇటు ప్రజలకు కూడా ఊరట కలిగిందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ జలాశయం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. నాగార్జున సాగర్ నుండి వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్, నల్గొండ.